హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు. ఎన్నికలలో ఓటమి తరువాత తీసుకోవాల్సిన చర్యలను మొదలుపెట్టారు. క్షేత్రస్థాయి నుంచి అవసరమైన మార్పులపైన అధ్యయనం చేశారు. అందులో భాగంగా ముందుగా రెండు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్పు చేశారు. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో ఎన్నికల ఇన్ఛార్జ్లను మార్పు చేసి ప్రయోగం చేశారు. ఇప్పుడు పొరపాట్లు సరిచేసుకుంటున్నారు. తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. దాదాపు 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నికల సమయంలో మార్పు చేశారు. కొందరిని వేరే నియోజకవర్గాలకు బదిలీ చేశారు. కేడర్ పార్టీకి జగన్ దూరంగా ఉండడంతో ఎన్నికలపైన ఆ ప్రభావం పడింది. దీంతో ఇప్పుడు కేడర్ కోసం జిల్లాల పర్యటనలకు వెళుతున్న జగన్ పార్టీ పరంగానూ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అధికార పార్టీ నేతల దాడుల్లో గాయపడిన వారిని జగన్ పరామర్శిస్తున్నారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్లను మార్పు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ను తిరిగి మైలవరం ఇన్ఛార్జ్గా నియమిస్తూ జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి వసంతకృష్ణ ప్రసాద్ గెలుపొందారు. తాజా ఎన్నికల వేళ ఆయన టీడీపీలో చేరారు. అక్కడ ఆ సమయంలోనే తిరిగి జోగి రమేష్కు సీటు కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కానీ జగన్ ఆ సమయంలో పెనమలూరు నుంచి జోగి రమేష్ను బరిలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓడిపోయింది. దీంతో ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లోనూ మార్పులు చేశారు. జోగి రమేష్ను మైలవరం ఇన్ఛార్జిగా తిరిగి నియమించిన జగన్ పెనమలూరు ఇన్ఛార్జిగా దేవభక్తిని చక్రవర్తికి బాధ్యతలు ఖరారు చేశారు. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లోనూ సమన్వయకర్తలను మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలో కీలక స్థానాల నుంచి కింది స్థాయి వరకు అవసరమైన మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధుల కోసం కొత్త టీమును సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత జగన్ వరుసగా జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు.